माजी मंत्री वैएस विवेकानंद रेड्डी हत्य केसलो ए3 నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్ పై సిబిఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 3న ఉమాశంకర్ రెడ్డి న్యాయవాది 4 అదనపు జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. దీన్ని రద్దు చేయాలంటూ సిబిఐ అధికారులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జడ్జి శ్రీనివాస్ శివరామ్ తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేశారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నడికి తెలుసుకుందాం. శ్రీనివాస్, స్వాతి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఏ3 నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సిబిఐ నిన్న కౌంటర్ పిటిషన్ కడపలో కోర్టులో దాఖలు చేసింది. ఈ గతంలో ఉమాశంకర్ బెయిల్ పైన ఒకసారి అప్లై చేసుకున్నప్పుడు రద్దు చేశారు ఇదే కడప జిల్లా కోర్టు. ఆ తర్వాత మొన్న మళ్ళీ అప్లై చేసుకోవడం జరిగింది బెయిల్ కోసం. అయితే ఇలాంటి ఎందుకంటే వరుస అంతకుముందు శంకర్ రెడ్డి బెయిల్ కూడా రద్దు అయింది. ఇతను నిన్న ఉమాదేవి ఇతను సిబిఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది దీనిపైన. ఎందుకంటే ఉమాశంకర్ బెయిల్ ఇస్తే ఇది పక్క నిందితులతో పైన సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి, వీళ్ళకి ఎటువంటి బెయిల్ రాకూడదు అని చెప్పి బెయిల్ ఇస్తే చాలా సాక్షులు తప్పకుండా ఇది చేసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళకి బెయిల్ రద్దు చేయాలని చెప్పి బెయిల్ తప్పకుండా రద్దు చేయాలని చెప్పి కౌంటర్ సిబిఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే ఈ బెయిల్ సంబంధించి నిన్న ఈ నెల 14 వాయిదా వేయడం జరిగింది. గతంలో ఒకసారి కూడా ఇదే జరిగింది. ఏదేమైనా ప్రస్తుతం ఇక వివేక హత్య కేసుకు సంబంధించి అయితే కన సిబిఐ అధికారులు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నారు. అయితే ఒక బృందం ఇక్కడ ఉండడంతో ఈ నిందితుల బెయిల్ సంబంధించి ఇవన్నీ చూసుకుంటున్నారు. ఇక మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ లో ఉన్నందువల్ల ప్రస్తుతం కొంత గ్యాప్ ఇచ్చినట్లు మనకు ఉన్నతాధికారులు సిబిఐ ఢిల్లీలో ఉన్నారు. కొంత గ్యాప్ వచ్చినట్లు మనకు తెలిసింది. తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు, వైఎస్ భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇలా నోటీసుల విషయంలో ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ నోటీసులు ఇస్తారని మనకు తెలుస్తుంది స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.